Namaskaram. Dharma Sandehalu Karakramaniki Swagatam. Dharma Rakshat Rakshitaha. Dharmani Rakshiste. Adharmam Manani Rakshistundi. Mana Bharatiya Samskruti Sampradayalu. Achara Vyavaharaliki Anugunanga. Pratinityam Manam Enno Rakala Dharmalni Acharistuntam. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. సహజమే ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా ఎంహెచ్ రావు రాస్తున్నారు, పిల్లలకు ఏ వయసులో జాతక చక్రం వేయించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పుట్టిన తర్వాత 11వ రోజు నాడు జాతక చక్రం వేయించాలి. ఈ విషయంలో అనేక మంది అనేక అభిప్రాయాలు వ్యక్తపరిచి ఉన్నారు. మనకు 18 మంది జ్యోతిష శాస్త్ర ప్రవర్తకులు ఉన్నారు, అనేక మంది పండితులు, వరాహమిహిరుడు మొదలుగా ఎంతోమంది ఈ విషయం పట్ల కూలంకషంగా అధ్యయనం చేసి 8 వరకు జాతక చక్రాన్ని అధ్యయనం చేయకూడదు అని కూడా నిర్ధారణ చేశారు. దానికి బాలారిష్ట దోషములు అని ప్రచెప్తారు. జాతక చక్రం వేయించడం మట్టుకు 11వ రోజునాడు వేయించాలి. జాతానంతరమేవ నామకరణం ఏకాదశాహే స్ఫుటం పుత్రస్యైవ సమాక్షరంతు యువతేహే స్త్రీణాం తతుర్వ్యత్యయే శుద్ధజాతక వచ్చనాంని అంటూ కాలామృతకారుడు 11వ రోజునాడు జాతక చక్రం వేయించాలి, నామ నిర్దేశం చేయాలి అంటూ నిర్ధారణ చేశాడు. ప్రసవం మొదలుగా 10 రోజుల వరకు ఇంట్లో పురుడు ఉంటుంది. 11వ రోజునాడు పురుడు అయిపోయిన పిమ్మట పళ్ళు, తమలపాకులు, దక్షిణ వీటిని తీసుకొని దగ్గరలో ఉండేటటువంటి జ్యోతిష్యుల వారిని సంప్రదింపులు చేసి వారికి వాటిని అందించిన పిమ్మట ఏ నిమిషంలో ఏ రోజున వారు పుట్టాడో ఆయన లెక్కలు వేసి వారి పేరేమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, కుండలి ఇలా ఉంది అనేది నిర్ధారణ చేస్తాడు. శుభ సమయంలో ఇలా నిర్ధారణ చేసినందువలన అశుభ ఫలాలు ఏమైనా ఉంటే వాటి తీవ్రత ప్రభావాలు తగ్గుతాయి. చంద్రాష్టమంచ ధరణి సుతసప్తమంచ రాహుర్నవంచ శని జన్మ గురుస్తృతయ్యే అర్కస్తు పంచ బుధ షట్క గురుశ్చతుర్థే ఇట్లా శిశువుకు మరణకారకాలైన గ్రహ స్థానాలను జ్యోతిషం వర్ణిస్తుంది. చంద్రాష్టమంచ పుట్టిన లగ్నానికి 8వ ఇంట చంద్రుడు ఉంటే ఇది మరణహేతువు. అలాగే ధరణీసుత సప్తమంచ ఆ పుట్టిన లగ్నానికి 7వ ఇంట కుజుడు ఉంటే ఇది కూడా ప్రమాదహేతువు, మరణానికి కారకుడు అవుతాడు. వీటికి బాలారిష్టాలు అని పేరు. కనుక పుట్టిన తర్వాత 11వ రోజునాడు జాతక చక్రం వేయించి శుభ సమయంలో జ్యోతిష్కుల వారి చేత ఇలా కుండలి వారు ప్రశాంతమైన మనస్సుతో రాసి చూచి ఓహో ఇలా ఉందా, రాహుర్నవంచ శని జన్మలో ఉన్నాడు, గురుస్తృతీయే అర్కస్తు పంచ ఇలా తెలుస్తాయి కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే వీటికి పరిహారాలుగా మీరు ఇది చేయండి, మీరు అది చేయండి అని రాసిస్తాడు. ఈ చేయడమంతా కూడా శిశువుకు 8 ఏళ్ళు వచ్చే వరకు మనం చేస్తూ ఉండాలి. కనుక ఎప్పుడు జాతక చక్రం వేయించాలి అనే ఆ ప్రశ్నకు సమాధానం మట్టుకు 11వ రోజునాడు అని సమాధానం. దాన్ని అధ్యయనం చేయడం, చదవడం, ఫలితాంశాలు తెలుసుకోవడం మట్టుకు 8 ఏళ్ల తర్వాత. వ్రాయించాలి, మడత పెట్టి లోపల పెట్టేయాలి, గురువుగారు జ్యోతిషులు ఏం చెప్పారో ఆ ప్రక్రియలు చేయాలి, ఊరుకోవాలి. 8 ఏళ్ల తర్వాతే దాన్ని మళ్ళీ అధ్యయనం చేయాలి. ఇది సమాధానం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సుస్మిత రాస్తున్నారు, శనివారం నలుపు వస్త్రాలు ధరించకూడదా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అలా ఏం లేదమ్మా, ఈ నలుపు వస్త్రాలు ధరించకూడదు అంటూ ఏ శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పబడలేదు. ఈనాటి కాలంలో అనేకులు అనేక స్వంత అభిప్రాయాలని ఇలా వ్యక్తపరుస్తున్నారు. మనకు సంబంధించి ఆదివారం మొదలుగా శనివారం వరకు వార నగలు, వార వస్త్రధారణలు ఉన్నాయి. ఆదివారం నాడు ఎరుపు వస్త్రాలు, సోమవారం నాడు తెలుపు వస్త్రాలు, మంగళవారం నాడు కాషాయం రంగులో కెంజాయ వర్ణంలో ఉండే వస్త్రాలు, బుధవారం నాడు ఆకుపచ్చవి, గురువారం నాడు పసుపు పచ్చవి, శుక్రవారం నాడు తెల్లనివి, శనివారం నాడు నల్లనివి
మళ్ళీ ఆదివారం వస్తుంది కాబట్టి ఎర్రనివి, ఇలా వస్త్రాలు అలాగే నగలు ధరించడం సంప్రదాయం. దీనికి వారాల నగలు, 7 వారాల నగలు పెట్టే ఒకనాటి కాలంలో ఆడవాళ్ళ దగ్గర ఉండేవి. ఇప్పుడు పెట్టే ఉంది, 7 వారాలను ఉంటాయో లేదో. అలాగే దుస్తులు కూడా 7 వారాల నగలు, 7 వారాల దుస్తులు. ఈ శాస్త్రంలో శనివారం నాడు నలుపు వస్త్రాలు ధరించాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. నలుపు వస్త్రాలని శనివారం నాడు ధరించకూడదు. ఈనాటి కాలంలో అనేకులు ఇలా కొత్త కొత్త శాస్త్రాలు చెప్తున్నారమ్మా, వీటిని మనమేం చేయలేము. శాస్త్రంలో ధర్మబద్ధమైన జీవన విధానంలో వార వస్త్రధారణలలో భాగంగా శనివారం నలుపు వస్త్రం ధరించవచ్చు, ఏ చింత లేదు. మన జాతకంలో శని బాగోలేడు, శనిదోష నివారణార్థమై శనికి సంబంధించిన వస్త్రాలను దానం చేయాలి, శనికి దీపం పెట్టాలి, నువ్వుల దీపం పెట్టాలి, ఇలా అనేక మనం ప్రత్యేక కామితములతో ఉన్నప్పుడు ఆ కామిత నియమాలను అనుసరించి మన నక్షత్రం అనురాధ, పుష్యమి ఇలాంటివి అయినప్పుడు ధరించకూడదు. కానీ ఇవి సర్వే సర్వులకు కాదు, కొంతమందికి మాత్రమే అని చెప్పాలి. అందరు మట్టుకు నిరభ్యంతరంగా ఎందుకండి అనుమానాలు, ఏ వారానికి సంబంధించి ఆ వస్త్రం హాయిగా ధరించవచ్చు, ఏ చింత లేదు. మరి ఉత్తరించిద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా రవికుమార్ రాస్తున్నారు, 12:00 నిత్య పూజ చేయవచ్చునా, వివరించండి అంటూ రాస్తున్నారు. నిజానికి ఉదయం వేళనే చేయాలి, వీలు కాని పక్షంలో మధ్యాహ్న సమయంలో కూడా చేసుకోవచ్చు. ప్రమాణం మట్టుకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళలా కూడా సంధ్యావందనాదికాదులు, అర్చనాదులు, అర్ఘ్యప్రదానాదులు చెయ్యాలి. అర్చన విధానాల్లో కూడా ఉదయం అర్చన, మధ్యాహ్న అర్చన, సాయంత్రం అర్చన, ఇలా త్రికాలాలలో అర్చన ఉంటుంది. ఉదయం అర్చన ఎగ్గొట్టేసి ఉదయం హడావిడిగా ఉంటుంది, పిల్లలు బడికి వెళ్ళాలి, ఇల్లాలు భర్త హడావిడిగా వెళ్ళిపోతుంటారు, మేమంతా పనుల్లో ఉంటాం, అపరాహ్న వేళ తీరిక దొరుకుతుంది, అప్పుడు చేద్దాం, అది తప్పు. ఉదయం చేయాలి, మధ్యాహ్నము చేయాలి. ఉదయం వీలు కాని పక్షంలో మాత్రమే ఇలా చేసుకోవాలి. కానీ ఇది కూడా దోషమే, ఉదయమే ప్రధానం. ఉదయం చేయని పక్షంలో మధ్యాహ్నం చేసుకుంటున్నారు. మనం ఉదయం కాఫీ తాగడం మానేస్తున్నామా? కాదే. అల్పాహారం తీసుకోవడం మానేస్తున్నామా? కాదే. వాటికి సమయం కేటాయిస్తున్నాం కదా. 24 గంటల సమయం పరమాత్మ మనకు ఇచ్చినప్పుడు స్నానం చేసి దీపం వెలిగించి అగరొత్తి వెలిగించి కృష్ణారామ గోవింద మాధవ హృషికేశ అని చెబుతూ వంటింటికి వంట చేసుకోవచ్చు. నాకు కొబ్బరికాయలు కొట్టకపోతే, పూలతో వర్తన చేయకపోతే, అష్టోత్తర శతనామాలు చెప్పకపోతే నేను నీ ఎంత చూస్తాను అంటే ఆయన దేవుడే కాడు. పరమాత్ముడు తండ్రి, మన చేతనంత మనం చేస్తాం. మధ్య మధ్యలో వంటగదిలోంచి మళ్ళీ పూజాగదిలోకి వచ్చి పటాలు తుడిచి దీపం వెలిగించి ప్రసాదం మిశ్రి ఏదో ముందర పెట్టి మళ్ళీ వంటగదిలోకి, ఉభయం పరమాత్ముడు అంతటా ఉంటాడు, వంటగదిలో కూడా ఉంటాడు. సంప్రదాయంలో నిజానికి ఇల్లాలు వంటగదిలో ఆ స్టవ్ ఎక్కడైతే మనం వంట చేస్తుంటామో దాన్ని అర్చించాలి అని కూడా చెబుతుంది. ఇదే ప్రమాణం. ఈనాటి కాలంలో పూజా గదులు వచ్చాయి, అగరత్తుల పరిమళాలు వచ్చాయి, కనుక వేరుగా చేస్తున్నారు. మధ్యాహ్నం వేళన, ఉదయం వేళ వీలు కానప్పుడే సకృత్, అంతేకాని నిత్యము కూడా అపరాహ్నమే అయితే అది తీవ్రతకు దారితీస్తుంది. అలా చేయండి. మరి ఉత్తరించుద్దామండి. ఈమెయిల్ ద్వారా నవీన్ రాస్తున్నారు, ఏదైనా దీక్షలో ఉన్నవారు ప్రతిరోజు శిరస్నానం చేయాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వ్రతేన దీక్షామా ఆప్నోతి. ఒక దీక్ష స్వీకరించాం 40 రోజులు, 27 రోజులు, 11 రోజులు, 16 శనివారాలు, ఏదో ఉంటాయి, రకరకాల దీక్షలు ఉన్నాయి. ఈనాటి కాలంలో ఇంకా బోలెడని దీక్షలు వచ్చేసాయి, ఇంటింటికో దీక్షా విధానాలు. వాటి వాటి నియమావళులను అనుసరించి, గురుబోధ అనుసరించి శిరస్నానం చేయాలి. ఆడవాళ్ళకి నిత్య శిరస్నానం ధర్మం నిషేధించింది, చేయరాదు అని చెబుతుంది. అలా నిత్యము శిరస్నానం చేస్తే మోక్షానికి పోతే ముసలెత్తుకుపోతుంది అనే సామెత ప్రకారంగా జలుబు చేస్తుంది, డాక్టర్ గారి దగ్గరికి పోతాం, ఎంతో ఇంతో అంతో ఎంతో కొంత గత జన్మలో ఉన్న రుణాన్ని ఇలా మనం తీర్చుకుంటాం, కొన్ని వేలు సమర్పించుకుంటాం. కనుక శాస్త్ర ప్రకారంగా విధి ఏదైనా మనం ఇది అని పెట్టుకొని
ఆ విధి ప్రకారంగా నియమం ప్రకారంగా దీక్ష స్వీకరించాం. దీక్షలో ఇలా శిరస్నానం ఉంది, అతశయనం ఉంది, ఏకభుక్తం ఉంది, మితాహారం ఉంది, అల్పాహారం ఉంది, మౌనభాషణం ఉంది, ఆరాధన ఉంది, వాటిని పాటించేటప్పుడు చేద్దాం. దీక్ష పూర్తి అయిన పిమ్మట మానేద్దాం. దీక్షలో ఏమున్నాయి నియమాలు అది తెలుసుకుందాం. అంతేకాని మనం కొత్తగా మన పాండిత్యాన్ని కూడా అందులో జొప్పించి ఏదైనా సరే శిరస్నానమే అన్నట్లుగా అది ధర్మం చెప్పబడదు. యతికి, సన్యాసికి, గృహస్థుకు, వానప్రస్థుకు, బ్రహ్మచారికి వాళ్ళ వాళ్ళ ఆశ్రమ ధర్మాలను అనుసరించి స్నాన నియమాలు, శిరస్నానాలు, అలాగే నూనె రాచుకొని స్నానాలు ప్రత్యేకం చెప్పబడి ఉన్నాయి, తెలుసుకుందాం. నిర్ణయ సింధు అనే గ్రంథంలో మూడవ భాగంలో ఈ స్నాన నియమావళులు, ప్రక్రియలు అన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. మనం ఏ ఆశ్రమంలో ఉన్నామో, గృహస్థ ధర్మంలో ఉన్నాం, మనకు రెండుసార్లు స్నానం చెప్పబడింది, శిరస్నానమే చెప్పబడి ఉంది, అది గుర్తుపెట్టుకుందాం. కంఠస్నానం కూడా చెప్పబడుతుంది, ఆలోచన చేద్దాం. అంతేకాని నిత్యము కూడా చెప్పానే మోక్షానికి పోతే మొసలి కథ అలా అవుతుంది. దీక్ష ప్రకారంగా వ్యవహరిద్దాం, సొంత ఆలోచనలు మానేద్దాం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శాస్త్రి రాస్తున్నారు, దుర్గా సప్తసతి పారాయణం చేయాలంటే ఉపదేశం పొందాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బ్రహ్మాండ పురాణాంతర్గత దేవి కథనం కానీ, మార్కండేయ పురాణాంతర్గత సప్తశతి కథనం కానీ, ఇలాంటి వాటిని మనం పారాయణం చేద్దాం అనుకున్నప్పుడు ఉపదేశం తప్పనిసరి. ఈ ఉపదేశం తండ్రి గారు చేస్తారు. గాయత్రి ఉపదేశం చేసిన తర్వాత గాయత్రి అన్ని మంత్రాలకు కూడా ఉపదేష్ట కాబట్టి గాయత్రి ఉపదేశం ఉంది, అన్నీ ఇంకా వేరే ప్రత్యేకంగా ఉపదేశాలు అక్కరలేదు అనే ప్రమాణం కూడా లోకంలో ఉంది. కానీ ఇలాంటి ప్రత్యేకంగా కామిత సంబంధితమైనటువంటి అంశములు మనం జపం చేయాలి, సాధన చేయాలి అనుకున్నప్పుడు గురువు ఉపదేశం తప్పనిసరి. ఆ గురువు గారు కూడా ఆ గ్రంథావళిలో చెప్పబడ్డ నియమాలను అనుసరించి కవచం, కీలకం, అర్గణా స్తోత్రం ఇవన్నీ ఉపదేశం చేసి దానికి సంబంధించి పంచముఖి లేదా పంచదశి, షోడశి, నవార్ణవం ఇలాంటి మంత్రాలను మనకు ఉపదేశం చేస్తారు. ఆ నవార్ణవ మంత్రానికి అనుషంగికంగా సప్తశతి పారాయణం చేస్తాం. అలాగే బ్రహ్మాండ పురాణ అంతర్గత లలితోపాఖ్యానం పారాయణం చేస్తాం. ఇవన్నీ కూడా సాధనా మార్గంలో ఉన్నవి. సాధన ఇలా ఉండాలి, సాధనలో మనం ఇలా ప్రవర్తించాలి అనే మార్గాన్ని మనకు చెప్పడానికి గురువుగారి ఉనికి తప్పనిసరి. కనుక గురువు ఉపదేశం లేకుండా గ్రంథం ఉంది, గ్రంథం చూస్తాను, నేను చదువుతాను అని మనం ప్రయత్నం చేయకూడదు. గురువుగారి ఉపదేశం తప్పనిసరి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రామకృష్ణ రాస్తున్నారు, సంధ్యాదీపం సూర్యాస్తమయానికి ముందు వెలిగించాలా లేక సూర్యాస్తమయం తర్వాత, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అని చెప్పి సంధ్యాదీపాన్ని సూర్యాస్తమయం కంటే ముందే వెలిగించాలి. సూర్యాస్తమయం 6 గంటలు అనుకుంటే అందుకు 24 నిమిషాల కంటే పూర్వం ఒక ఘడియ, ఆ ఘడియ ముందే మనం దీపం వెలిగించాలి. రేయి పడినది ఏమే సఖియ, అళిందమందు దీపము పెట్టవు మందిరానా అంటాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కృష్ణపక్షం అనే కావ్యంలో. సాయంత్రం కంటే పూర్వమే దీపం వెలిగించాలి. ఆ దీప కళికలో ఇంకా దీపం వెలిగించలేదేమిటి అంటూ వారి ప్రశ్న. సూర్యాస్తమయం కంటే 24 నిమిషాల కంటే పూర్వమే మనం దీపారాధన చేయాలి. అప్పుడు ఆ సూర్యభగవానుడు తాను వెళ్ళిపోతూ ఈ దీపం ఉన్నదిలే లోకానికి వెలుగునివ్వడానికి అంటూ నిశ్చింతగా వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా దీపాలను వెలిగించాలి అంటే శరీరానికి ఉండేటటువంటి కాంతి, నైగనిగ్యం, ఆరోగ్యం సూర్యనారాయణమూర్తి వల్ల వస్తుంది. పట్టపగలు, మిట్ట మధ్యాహ్నాలు ఎవరు మరణించరు. మరణ వేళలన్నీ కూడా అర్ధరాత్రి వేళనే ఉంటాయి. వెలుగుంది, భయం లేదు,
చీకటి ఉంది, ఆందోళన పెరుగుతుంది. ఈ చీకట్లను తొలగించే నిమిత్తమే దీపం. కిం జ్యోతిష్తవ భానుమానహన మే రాత్రౌ ప్రదీపాధికం అంటూ భగవత్పాదుల వారు చెబుతూ, లోన కూడా ఒక దీపం ఉంది అంటాడు. అది జ్యోతి, అది ఆత్మ, అది అద్వైతం, అది పరమేశ్వరుడు అది అంటూ వర్ణిస్తాడు. సూర్యాస్తమయం కాకంటే పూర్వమే సుమారుగా ఒక 24 నిమిషాలు ఒక గడియ, 2.5 గడియలు ఒక గంట, 24, 24, 48 మళ్ళీ 12, 60 నిమిషాలు అనుకుంటే 2.5 గడియలు ఒక గంట. రోజుకి 60 గడియలు, 24 గంటలు. ఇది ప్రమాణం లెక్క. కనుక ఇలా మనం 24 నిమిషాల కంటే పూర్వం అనుకుంటే ఓ అరగంట తీసుకుందాం. అంతకంటే ముందే దీపం వెలిగించాలి. కనీసంలో కనీసంగా ఏ చిన్న దీపమో, విద్యుత్ దీపమో, నూనె దీపమో ఆరంభం చేసినా చాలు. శాస్త్రంలో మట్టుకు నూనె దీపం వెలిగించాలి అని ఉంటుంది. దేవుడి గదిలో నూనె దీపం వెలిగించినా చాలు, ఇల్లంతా కూడా ఆనందంతో ప్రశాంతంగా ఉంటుంది. దీపం వెలిగించాలి అంటే అంతకంటే పూర్వం మనం ఏం చేస్తాం? ముఖం కాళ్ళు చేతులు కడుక్కుంటాం, శుభ్రమైన వస్త్రం ధరిస్తాం, కొద్దో గొప్ప స్వచ్ఛతని ఆపాదించుకుంటాం, చక్కగా నూతన తిలకని దిద్దుకుంటాం, పరిశుభ్రమైన మనస్సుతో దీపం వెలిగిస్తాం. పరిశుభ్రమైన మనస్సు కనుక ఈ సాయంత్రం సమయంలో ఆనందం మన ఇంట్లో నిండుతుంది, పరిపూర్ణమవుతుంది. సూర్యాస్తమయం కంటే పూర్వం 24 నిమిషాల కంటే ముందే దీపం వెలిగిద్దాం. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా కళ్యాణ్ రాస్తున్నారు, మాంసాహార భోజనం చేసిన రోజున ఆలయాలకు వెళ్ళవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. యుక్తాహార విహాతస్య యుక్త చేష్టస్య కర్మసు అంటూ కృష్ణ భగవానుడు గీతాచార్యుడు భగవద్గీతలో చెప్తాడు. ఉపనిషత్తులో కూడా యదన్నావై మానవ తదన్నావై దేవాహ, ఏది మనం ఆహారంగా స్వీకరిస్తున్నామో అదే పరమాత్ముడికి చెందింది అవుతుంది అని చెప్పబడి ఉంది. మాంసాహారం దోషభూయిష్టం అని అనేకులు ఈనాటి కాలంలో అంటున్నారు. మాంసాహారులు నిత్య మాంసాహారులు కారండి, కదాచిత్ తరచుగా వారు కూడా శాకాహారులే. అసలు నిజానికి ప్రపంచంలో ఉండే అందరూ కూడా శాకాహారులే. శాకాహారంతో పాటుగా కదాచిత్ ఎప్పుడో అలా మాంసాహారం స్వీకరిస్తారు. అంతేగాని స్థూల దృష్టితో వీరు శాకాహారులు వీరు మాంసాహారులు అని మనం విడదీయలేం. శాకాహారులు ఇంకా శాకాహారమే తీసుకుంటారు, మాంసాహారులు శాకాహారమే ప్రధానంగా తీసుకుంటూ ఎప్పుడైనా మాంసాహారం తీసుకుంటారు. ఇలా మనం విభజించి వివేచన చెయ్యాలి. ప్రాథమికంగా అందరూ శాకాహారులే. దేవతారాధన చేసే సమయంలో సత్వగుణపేతమైనటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి, సాత్వికమైన మనస్సును మనం కలిగి ఉండాలి. ఇలాంటి మనస్సు సత్వమైన ఆహారం తీసుకున్నప్పుడే వస్తుంది. ఏం తింటామో అది అవుతాం. తినే తిండి వల్ల శక్తి వస్తుంది. పాలు తాగినవాడు పాలు తాగినవాడిలాగే ఉంటాడు, కళ్ళు తాగినవాడు కళ్ళు తాగినవాడిలాగే ఉంటాడు. పాలు తాగినవాడు ప్రశాంతంగా కూర్చుంటే కళ్ళు తాగినవాడు అందరి ప్రశాంతతని తాను స్వీకరిస్తూ ఉంటాడు, ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. కనుక ఏం తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేద్దాం. ఈ ఆహారాన్ని ఇలా మనం వివేచన చేస్తే మాంసాహారం తీసుకున్న తర్వాత ఆలయంలోనికి వెళ్ళడం మన మనస్సుకే అంగీకరించినటువంటి విషయం. ఇదేదో దోషం చేశానేమో అనే అనుమానంతో మన మనస్సు ఉంటుంది. ఒక జీవిని చంపి లేదా ఎవరైనా చంపితే తీసుకువచ్చి ఆ మాంసమును ఖండములుగా చేసి ఆహారంగా మార్చుకొని భుజిస్తున్నాం. నాలుక పైన ఉండేటటువంటి టేస్టీ బడ్స్ అంటాం, ఆ రుచి కలికలు 22 దాటితే అంతా ఒకటే. కడుపులో రకరకాల సంచులు లేవండి, ఒకటే సంచి ఉంటుంది. ఈ టేస్టీ బడ్స్ నాలుక దాటితే అంతా ఒకటే. అలాంటప్పుడు మన మనస్సే మాంసాహారం తీసుకున్నామే ఆలయంలోకి వెళ్ళొచ్చునా అనే ఆలోచన చేస్తుంది. వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. సత్వమైనటువంటి ప్రధానమైనటువంటి గుణం మనం ఉన్నప్పుడే దైవ దర్శనం చేసుకోవాలి. సత్వ రజస్తమో గుణాలు మూడింటిలో కూడా సత్వగుణమే ప్రధానం. వెళ్ళకూడదు అని ఆలోచన చేద్దాం. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.
కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఈమెయిల్ ఐడి bhakthihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.